మోసగాళ్లు విభిన్న ఆలోచనలతో అమాయక జనాలను మోసం చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ పోలీసుల పేరుతో మోసం చేసే ఘటన తాజాగా వెలుగు చూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ బాస్ ప్రొఫైల్ ఫోటోతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి పలువురిని డబ్బులు అడుగుతుండడం పోలీసుల దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ స్పందించారు. ఎవరైనా జిల్లా అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ప్రజలను కానీ డబ్బులు అడిగితే స్పందించవద్దని వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈరోజు నా నోటీస్కి వచ్చింది, నా ఫేక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎవరు ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఆన్లైన్లో ఉన్న ఫొటోస్ డీపీగా పెట్టి దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్గా ఎవరెవరికి వస్తుంది లేదంటే ఫ్రెండ్ లిస్ట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికి కూడా మెసేజ్ చేసి అర్జెంటుగా డబ్బులు కావాలి అని అడగడం జరిగింది. సో అది ఒక ఫేక్ ప్రొఫైల్, ఎవరు కూడా దానికి రెస్పాండ్ చేయకండి. దానిపైన మనం క్రిమినల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. సైబర్ నేరస్తులు ఇలా అందరినీ కూడా డబ్బులు తీసుకోవడానికి చాలా వరకు ఈ బ్యాంక్ ఓటీపీస్ అడగడం లేదంటే ఏదో మంచి ఐటమ్ ఎక్కువ రేట్లో ఉన్న ఐటమ్ తక్కువ రేటుకి వస్తుంది అని ఫేక్గా చెప్పడం, దాంతో డబ్బులు అడగడం లేదంటే ఎయిర్పోర్ట్లో ఎక్కడనో ఒక ఐటమ్ పట్టుకున్నారు దానికి ఫైన్ కట్టేస్తే కాస్ట్లీ ఐటమ్ తక్కువ రేట్లో వస్తుంది అని చెప్పడం. సో ఇలాంటి చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన పోలీస్ శాఖ నుంచి కూడా చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని విలేజెస్లో మండలంలో రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము. అట్లాంటి ఏమైనా మీ దృష్టికి వస్తే లేదంటే మీకు సైబర్ క్రైమ్ విక్టిమ్ అయి ఉంటే మనకు 100కి కాల్ చేయండి, లేదంటే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ నెంబర్ 1930 ఉంది, దానికి కాల్ చేసి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అఫెన్స్ అయ్యి ఇమీడియట్గా మీరు ఫోన్ చేస్తే డెఫినెట్లీ మనకు ఆ అమౌంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ మన ఫైనాన్షియల్ సిస్టంలో ఉండే వరకు దాన్ని ఫ్రీజ్ చేసి తర్వాత దానిపైన లీగల్ యాక్షన్ తీసుకుని మీకు మనము వీ కెన్ రిటర్న్ ద మనీ బ్యాక్.